తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం ను ట్యాగ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీరెప్పుడు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు. అంతేగాక స్వయంగా ప్రధాని మోదీ కేసీఆర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కొనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనాయిపల్లి ఈరోజు నర్మేటలో మరి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరి జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా కోనాయిపల్లి టెంపుల్లో పూజలు చేసి మరి కస్తూర్బా పాఠశాలలో మరి బాలికలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఈనాడు బంగారు తెలంగాణ కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ ప్రజలకు మంచి సంక్షేమాన్ని అందిస్తూ, మంచి సంక్షేమ పథకాలను తీసుకొస్తూ, మరి రాబోయే తరాలకు కూడా మంచి బాటలు వేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి 68 వసంతాలు పూర్తి చేసుకుని 69వ వసంతంలోకి ఇడుగుతున్న సందర్భంలో మా ఇలవేలపైన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి, అలాగే కస్తూర్బా పాఠశాలలో పండ్ల పంపిణీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ భగవంతుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఇంకా నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలనిచ్చి ఇంకా ప్రజలకు ఎంతో సేవలను అందించాలని చెప్పి ప్రార్థిస్తూ, భవిష్యత్తులో ఈ సమాజం తెలంగాణ సమాజానికి దేశంలోనే ఇప్పటికే ఎంతో మొదటి వరుసలో ఉంచినారు. తన సంక్షేమ పథకాల వల్ల, తన అభివృద్ధిలో దేశంలోనే 29 రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా గుర్తించినారు. భవిష్యత్తులో కూడా ఇంకా బంగారు తెలంగాణలో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఈ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా పనిచేసే ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మా ప్రజాప్రతినిధుల పక్షాన
నంగునూరు మండల ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జకి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పాకల మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల్లో, చర్చ్, మసీదుల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న మన ప్రియతమ నాయకులు సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెడుతూ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న నిరంతర శ్రమికులు ఆదర్శంగా అభివృద్ధి సంక్షేమ పథకాల చిరునామాగా నిలుస్తున్న రైతు బాంధవ్యుడు, దళిత బంధువు, వృద్ధులైన అబ్బ అయ్యలకు ఆసరాగా నిలుస్తున్న పెద్ద కొడుకు, అనాథ ఒంటరి అక్క చెల్లెళ్లకు అండగా నిలుస్తున్న ఒక పెద్ద అన్నగా, పేదింటి ఆడబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 68వ జన్మదినం సందర్భంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారంగా నిన్న, మొన్న, ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మండలంలో వివిధ కార్యక్రమాలు చేసి ఈరోజు పుట్టినరోజు కాబట్టి మొదట దక్షిణ సంస్థ దేవస్థానము మరియు చర్చిలోను మసీదులోను ప్రార్థనలు నిర్వహించి మన తెలంగాణ దేవుడైనటువంటి మన కేసీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు ఈ అంబేద్కర్ పొడిలికల్లో కేక్ కట్ చేసి చేయడం జరిగినది. ఎన్నో కాలాల పాటు ఉండి రాష్ట్రంను పురోగతిలో తీసుకువెళ్ళాలని ఆ దేవుళ్లను ప్రార్థిస్తూ ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు కేసీఆర్ గారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ నాగారం రోడ్లోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ మొక్కలు నాటారు. We'll be right back.
చెప్పి 2001 నుంచి రెండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమ నాయకుడు లెక్క 2014 నుంచి ముఖ్యమంత్రి లెక్క తెలంగాణ రాష్ట్రంకి కొనసాగించినప్పటికెళ్ళి ఏదైతే మనకు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం వస్తే మనం బాగుపడటం అని చెప్పి మనం మాట్లాడినాము. అవన్నీ కూడా ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని పథకాలు కూడా మనకు తీసుకురావడం జరిగింది. ఒక్కసారి మీకు అంత విజయించాలంటే ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఏ స్కూల్స్కి వెళ్ళినా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ అన్ని కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థులకు వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు బట్టలు అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాలతోని వాళ్ళ స్కూల్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు 200 పై చెల్లి స్కూల్స్ ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ మన దగ్గర స్థాపించడం జరిగింది తెలంగాణలో కూడా. తద్వారా విద్యాభ్యాసం బ్రహ్మాండంగా జరగాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ చదువుకుంటున్నారో వాళ్ళు 12 తరగతి దాకా కూడా రెసిడెన్షియల్ స్కూల్ చదువుకుని 5 తరగతి 12 తరగతి దాని తర్వాత మంచి ఎడ్యుకేషన్ హబ్కి అంటే యూనివర్సిటీస్ కానివ్వండి లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళాలని చెప్పి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక తప్పకుండా మీరందరూ నిర్వర్తిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు చాలా గొప్పగా మనం స్వాగతం పలకడం హరితహార కార్యక్రమంలో కూడా మనం పాల్గొంచుకోవడం అదేవిధంగా ఇక్కడ తెలంగాణ పాట మీద చాలా గొప్పగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇదే రోజు యువనేత స్థానిక ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్రావు తనయుడు ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమూతు సిద్ధార్థ జన్మదినం కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు 6 వార్డులో ఇంద్రమ్మ కాలనీలో కౌన్సిలర్ సాధినేని స్రవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సాధించి అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక దేవునిగా చిరస్థాయిగా నిలిచినటువంటి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా అదేవిధంగా మన మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ నల్లమూతు భాస్కర్రావు గారు తనయుడు ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధార్థ గారు తండ్రి తగ్గ బాటలు నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రైవేటుగా వ్యక్తిగతంగా చేపడుతూ అందరికి అండదండలుగా ఉన్నటువంటి నరబోధ సిద్ధార్థ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు గ్రాండ్గా 6 వార్డులో పెద్దలు మహిళలు యువకులు అందరుగా భారీ సంఖ్యలో పాల్గొని భారీగా బైక్ ర్యాలీ తీసి ఈరోజు సిద్ధార్థ గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు తెలంగాణ ప్రజలు బాగుండాలని చెప్పి రైతులు కార్మికులు కర్షకులు అన్ని కులాల వారు అన్ని సంఘాల వారు బాగుండాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ రైతులకు కానీ కార్మికులకు కానీ అండదండలుగా ఉంటూ మనందరికి కూడా ఆశగా ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆ దేవుడి వారికి ఆయురారోగ్యాలు అందజేయాలని తెలియజేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సమ్మక్క సారలమ్మలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ మొక్కులు చెల్లించుకున్నారు. ముందు నడితే అనుమానం ఇంకా
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంలో కూడా హుస్నాబాద్ పట్టణంలో ఉన్న సమ్మక్క సారలమ్మకు ప్రణం పెడదాం, నా ఒక ముఖ ఎత్తుందో చెల్లిద్దామని చెప్పి, అదే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినోత్సవ కార్యక్రమంలో కూడా ఆ తల్లి ఆశీస్సులు కేసీఆర్ గారి మీద ఉండాలని చెప్పి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉండాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అందరూ మంచిగా ఎదగాలని చెప్పి ఆ తల్లిని కోరుకుంటూ, ఈరోజు ఇంత గొప్పగా మనము దినదిన ప్రమాదం లెక్క మనకు సమ్మక్క సారలక్క జాతర మంచిగా చాలా వైభవంగా జరుగుతున్నది, భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కోరుతున్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం.